హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో నాటుకోడి కూర ఎలా వండుకోవాలో చూద్దాం. కోడిని వెంట్రుకలు తీసి కాల్చి ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. ఈ ముక్కలకి మనం పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కలిపి ఉంచుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు రెడీగా ఉంది. ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి అందులో మనం మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయల్లో పచ్చి వాసన అంతా పోయి అవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేపిన తర్వాత మనం ముందుగా ఉప్పు, కారం అన్నీ పట్టించిన ముక్కలను ఈ ఉల్లిపాయల్లో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు అవి మగ్గేటట్టు ఉంచాలి. 20 నిమిషాల తర్వాత తీస్తే ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనం ఇవి ఉడకడానికి సరిపడే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ముక్కలన్నింటినీ ఒకసారి కలుపుకొని మూతను పెట్టి ఇంకో 10 నిమిషాలు ఉడికించాలి. ఇలా కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకోవాలి. టమాటోలను ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా వేసి మనం వీటిపై మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి టమాటాలను బాగా కలిపి మన రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని ఇంకో 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఈ కూరలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి కూర కొంచెం దగ్గరగా అయిన తర్వాత మనం ఇందులో గరం మసాలా, చికెన్ మసాలా కొంచెంగా వేసుకొని కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే నాటుకోడి కూడా రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.